న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు జిటివి గార్డెన్ 9 న్యూస్. యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపైకి నడిపే ఆటో కార్మికులు 2022 మార్చి 28 నుండి, అయ్యా మేము రిలే నిరాహార దీక్ష చేయబట్టి 2023 ఆగస్టు 8 నెల 2వ తారీఖు వరకు 496 రోజులైనవి, అయినా మా మీద ఈ ప్రభుత్వానికి ఎలాంటి జాలి దయ లేదు. మేము ఆటో నడిపితేనే మా ఇంట్లో పూట గడుస్తుంది. నేను తెచ్చుకున్న ఆటోల ఫైనాన్స్ కట్టగలుగుతున్నాము. ఇప్పటి వరకు ఫైనాన్స్ కట్టక 70 ఆటోలను ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోయారు. ఆ బాధ భరించలేక ముగ్గురు చనిపోయారు. అయినా మా ఆటో డ్రైవర్ల మీద మీకు ఎందుకు అంత కోపం? దయచేసి మమ్మల్ని కూడా మనుషుల్లాగా గుర్తించండి. యాదరగుట్టలో రోడ్డు బైండింగ్లో ఇళ్ళు పోయినా వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు, షాపులు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇచ్చారు. మేము ఆటోని నడుపుకునేది కొండపైకి, మమ్మల్ని కొండ కిందికి ఎల్లగొట్టారు. కొండపైకి ఆటోలను అనుమతించండి, మా జీవనోపాధి కోసం కల్పించండి. యాదరగుట్టలో చేద్దామంటే పని లేదు, ఒక కంపెనీలు లేవు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి, మనుషుల్లాగా గుర్తించండి. ఇప్పటికైనా దయచేసి కొండపైకి ఆటోలను అనుమతించి 300 కుటుంబాలను ఆదుకోండి. మేము జాబులు ఇవ్వమని అడగటం లేదు, మా బతుకులను మమ్మల్ని బతకనివ్వమని కోరుకుంటున్నాము. అయ్యా కేసీఆర్ గారు, రాజు తలుచుకుంటే దెబ్బకు కొదవలేదు అన్నట్టుగా మీరు తలుచుకుంటే మా కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి మమ్మల్ని కొండపైకి ఆటోలు నడుపుకునేటట్టుగా దారి చూపండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు గడ్డమిది దేవేందర్ గౌడ్, బాకీ మొగలయ్య, ఎస్కే మన్సూర్ పాషా, ఆవుల సత్తి, వాకిటి కొండలు, కోళ్ల రాజు, బోడిది నరసింహ, గడ్డమీది రాజు, బొమ్మ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 456 రోజుల నుంచి 456 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. అయినా ఎలాంటి గవర్నమెంట్ది కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోండి. పని చేద్దామంటే ఎలాంటి పని లేదు, పుట్టాల ఒక కంపెనీ లేదు, ఒక చేద్దామంటే ఉమ్మడి పని కూడా దొరకని పరిస్థితి. ఉంటా మారేది కానీ మా బతుకులు అయితే మారలేదు. ప్రతి ఒక్క డ్రైవర్ డిగ్రీ పైన చదివారు, వాళ్ళకి మాత్రం జాబులు లేవు. జాబులు లేక ఆటోలు తీసుకొని ఆటోల మీద ఆధారపడుతున్నారు. ఆటో కొనాలన్నా కానీ ఒక్కొక్క తల్లి మీదనో పిల్ల మీదనో పుసలతాడు తీసుకుపోయి అమ్మి మరీ ఆటో తీసుకుంటున్నాము. ఆటో తీసుకున్నాక కూడా సంవత్సరం కాలంలో నుంచి కొన్ని బళ్ళు పోయినాయి, ఫైనాన్సులు గుంజుకపోయినాయి, అల్లా కొదలమైనము. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ కేసీఆర్ గారు మమ్మల్ని ఇప్పటికైనా దయదాల్చి మమ్మల్ని కొండపైకి పంపించిందిగా కోరుతున్నాం.